ఏంట్రా అది, ఏంటిది సారా దత్తుగాడు ఎక్కడా? ఏయ్ లోపల బిజీగా ఉన్నాడు, ఏం కావాలి చెప్పు. చూపించకపోతే చంపేస్తా అని చెప్పాడు. ఎవడేడు? శివంబని అని కొత్తగా వచ్చాడు సెటిల్ ఇన్స్పెక్టర్. అన్న నువ్వు ఏదో చేసే అన్నా, ఏదో చేసే, నేను సైడ్ అయిపోతాను. నువ్వేనా? నేను అందరిని కలిసి వార్నింగ్ ఇచ్చావట, మీకేం పోయేకాలం వచ్చిందిరా? డ్యూటీలో రాగానే పెద్ద పోటగాళ్ళ సూపర్ బిల్డప్లు ఇస్తారు. ఇప్పటిదాకా యూనిఫామ్ వేసుకున్న ఒక్కడు రాలేదు ఇక్కడ. నువ్వేం పెద్ద పుడిగివా? అంటే నువ్వు యూనిఫామ్ వేసుకుని వస్తే మనం భయపడి పారిపోతాం అనుకున్నావా? కనుక్కో, తెలుసుకో, నేనెవరో తెలుసుకొని ఇక్కడికి రా. దత్తు, దత్తు, దత్తగాడంటే పూర్ణం మార్కెటే కాదు, రాజువాకలు వెళ్ళడుగు, వాల్తల్ వెళ్ళడుగు, సిరిపురం జంక్షన్ వెళ్ళడుగు. ఎవరిని అడిగేది లేదు, ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు. నేను మాట్లాడుతు పైకి వస్తున్నావు. ఆఫ్టర్ ఆల్ సర్కిల్ ఇన్స్పెక్టర్వి, ఏసీపీ తెలుసా నీకు? అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ప్రతీష్ శనివారం నా దగ్గర వచ్చి మన తాగెళ్తాడు. కృష్ణరావు తెలుసా నీకు? డీజీపీ తెలుసా? బెల్ట్ తిప్పా, షర్ట్ తిప్పుతా. పోలీస్ డిపార్ట్మెంట్కి నాకు ఇప్పుడు సంబంధం లేదు. నేను పోలీసు వాడినే కాదు, పోలీసు వాడినే కాదు. నిన్ను రెండు పీకెళ్తా, నిన్ను రెండు పీకెళ్తా, నిన్ను రెండు పీకెళ్తా. ఇప్పుడు చెప్పు, కృష్ణారావుడు అప్పారావుడు ఏంది? దత్తు, నా సంగతి నీకు తెలియదు అనుకుంటా, నాకు కొంచెం మెంటల్. ఇలా ఉతికేస్తున్నానేటి, అనవసరంగా నేను పార్టీ మార్చాను ఏంటి? రేపటి నుంచి అన్ని వదిలే. రేపటి నుంచి మళ్ళీ పెట్టుకుంటా. ఏం చేస్తావు? నేను డ్యూటీలో జాయిన్ అయ్యి 4 ఏళ్ళు అయింది. 8 సెంటర్లు మారాను. ఏ సెంటర్ కన్నా ఫోన్ చేయి. శివమణి గారు ఆపేయమన్నాడు, పెట్టుకోవచ్చా అని అడుగు. ఒక్కడు ఒక్కడైనా సరే పర్వాలేదు, పెట్టుకోవచ్చు అంటే పెట్టుకో. ఆ తర్వాత నీ సైడ్ కూడా రాను. నేను డ్యూటీలో జాయిన్ అయి 8 సెంటర్లు మారాను. ఏమన్నాడు పెట్టుకోవచ్చా అన్నాడు ఒక్కడు. ఆ తర్వాత నీ సైడ్ కూడా రాను. అమ్మా, నువ్వు వెళ్ళి మొక్కుని వచ్చే, నేను ఇక్కడ ఉంటా. ఒరేయ్, నేను గుడికి ఎందుకు వస్తున్నా తెలుసా? ఇంకెందుకు? నా పెళ్లి గురించి. నేను త్వరగా పెళ్లి చేసుకుని నా జీవితం నాశనం అయిపోతే చూసి సంతోషిద్దామని, అంతే కదా? సరే, నువ్వు ఇలాగే కంటిన్యూ చేయి, నేను వెళ్ళి దండం పెట్టుకుని వస్తాను. నువ్వేంటి ఇక్కడ? అమ్మా పూజ. అవును, నువ్వు దత్తగాడి పార్టీ కదా, ఇక్కడ ఏం చేస్తావు? నాకేం తెలుసు, మీరు అంతమంది కొట్టేస్తారని సేఫ్ సైడ్ గా అటెంప్ చంపయ్యా. సరిగ్గా ఉంటావా? మళ్ళీ పోతావా? ఇక మీదట ఇక్కడ పర్మనెంట్ అయిపోతా. వెళ్ళి పని చేసుకో. ఏమయ్యా, దత్తగారి ఏరియాకి వెళ్ళి గొడవ పెట్టుకున్నావంట? దత్తగారు కాదు సార్, దత్తుగాడు అనే గుండా దగ్గరికి వెళ్ళా. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? వెనక ముందు చూసుకోక్కర్లేదా? నీ ఇష్టం వచ్చిన తగలబెట్టేటానా? ఇష్టం వచ్చినవి కాదు, ఇష్టం లేనివి. సారా, గుడంబ, డ్రగ్స్, చెత్త, చెదారం ఇవన్నీ తగలబెట్టా. అయినా నువ్వు ఒక్కడే వెళ్ళటం ఏంటయ్యా? డిపార్ట్మెంట్కి తెలియజేయాలి, రేట్ చేయాలి, పట్టుకోవాలి, కేసు పెట్టాలి. దీనికంతా ఓ వ్యవహారం ప్రాసెస్ ఉన్నాయి. ఇవన్నీ చేయకుండా నీ ఇష్టం వచ్చినట్లు. ఎంత ఇస్తున్నాడు దత్తుగాడు మీకు? ఎంత ఇస్తున్నాడు? ఏంటయ్యా, ఎన్ను మాట్లాడేది? వాడు మీ గురించి ఏమంటున్నాడో తెలుసా సార్ మీకు? ప్రతి శనివారం మీ ఏసీపీ గాడు నా దగ్గరకు వచ్చి మందు కొడుతున్నాడని చెప్తున్నాడు. సిగ్గులేదు సార్ మీకు? డిగ్రీ గాడు నాకేం సిన్సారిటీ ఉంటే ఐపీఎస్ మీకేం సిన్సారిటీ ఉండాలి? ఏంది? ఏంటి మీ సిన్సారిటీ? ఏం చేయగలరు? మాకు తెలీదా? మాకు చేత కదా? చేత కాదు, నిజంగా మీకేం చేత కాదు. నేను ఇలాగే ఉంటా, ఇలాగే చేస్తా, మీరు అలాగే ఉండండి. ఏం చేస్తావా? ఏం చేస్తావు? వెళ్ళేందుకు వచ్చారా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. ఈ ప్రెస్ మీట్ దేనికి సార్? నీది పూర్ణ మార్కెటేనా? అవును సార్. పూర్ణ మార్కెట్ దాదా పేరేంది? దత్తు సార్. వాడు రైట్ హ్యాండ్? భద్రం సార్. లెఫ్ట్? సూరిగాడు, సీనిగాడు, సత్యగాడు సార్. పూర్ణ మార్కెట్ సిఐ పేరు తెలుసా? తెలీదు సార్. వీడు మీ ఎస్ఐ, వీడి పేరు మీకు తెలుసా? తెలీదు సార్. అందుకే ప్రెస్ మీట్. ఏంది? అర్థమైంది సార్. Let's go Shiva Mani, let's go Shiva Mani.
పేరు శివమణి. పూర్ణ మార్కెట్ సర్కిల్ నుంచి పెట్టాను. ప్రాబ్లం ఏంటంటే పోలీస్కి పబ్లిక్కి మధ్య రిలేషన్షిప్ చాలా తక్కువగా ఉంది. వాళ్ళ దగ్గరికి వెళ్తే సరిగ్గా రియాక్ట్ అవ్వటం లేదు, న్యాయం జరగట్లేదు అని పబ్లిక్ ఫీల్ అవుతున్నారు. కానీ అది తప్పు. మేమున్నది మీకోసం. మీకెప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా నాకు ఫోన్ చేయండి. నా నంబర్ 9848022338. పూర్ణ మార్కెట్ ఏరియా చాలా చిన్నది. మీరు ఎప్పుడు ఫోన్ చేసినా 2 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటా, 2 నిమిషాల్లో వస్తా. నేను ఎప్పుడు పూర్ణ మార్కెట్లోనే ఉంటా, మీకోసమే ఉంటా. మీకెప్పుడు ఏ అవసరం వచ్చినా ఫోన్ చేయండి. మేము ఉన్నదే మీకోసం. ప్రభుత్వం మాకు జీతాలు ఇస్తున్నదే మీకోసం. చూడు, నీ లైఫ్లో ఎప్పుడైనా పబ్లిసిటీ దొరికిందా? హీరో అయిపోయాడు. నిన్ను లోపలేసి ఉంటే నేను కూడా హీరో అయ్యేవాడిని. అంతేగా నాటి కంట్రోల్ చేయలేవు. ఏంటి కంట్రోల్ చేసేది? గట్టిగా మాట్లాడితే కే చేసుకుంటాను డౌట్ వేసింది. అయిన వాడు పోలీస్ అంటే చిచ్చే, వాడు గుండా. వాడు గురించి ఆలోచిస్తూ వేస్ట్. ఏం వేస్ట్? నువ్వు మానే, నేను ఆడి గురించి ఆలోచించాలి. నువ్వు తాగు తాగు. తాగుతానులే. కోతలు కోస్తున్నాడని మీరు అనుకోవద్దు. నేను మీ ఫ్రెండ్ ని చూశాను. ఆడియో షాప్. అతను పోలీస్ ఆఫీసరా? ఏంటి బస్ రాలేదా? డోంట్ వర్రీ, మా బైక్ లో డ్రాప్ చేస్తా. థాంక్స్ అన్నయ్య. అన్నయ్య బావా, మా చెల్లెలా ఉందిరా. సూపర్ గా ఉంది బావా. అయితే ఉంచుకో. రే బావా, చెల్లెమ్మని సరదాగా ఎక్కడికైనా తీసుకెళ్లరా. అలాగే బావా. వెళ్ళొచ్చు కదమ్మా. కమాన్ బేబీ. అరే పర్లేదమ్మా, బావ చాలా మంచోడు. బావకి బైక్ ఉంది, సరదాగా అలాగెళ్తే ఐస్ క్రీమ్లు కూల్ డ్రింక్లు అయితే తాగిస్తాడు. బావా ఓ పని చేయరా, నువ్వు మా చెల్లిని తీసుకెళ్ళి, నేను మీ చెల్లిని తీసుకెళ్తా. నేను టీవీలో మీ ఇంటర్వ్యూ చూసి ఫోన్ చేస్తున్నాను. ఇక్కడ నంబర్ 5 బస్ స్టాప్ లో ఇద్దరు కుర్రాళ్ళు అమ్మాయిలు ఏడ్పిస్తున్నారు, మీరు వస్తారా? అదేంటంటే, హలో హలో, ఫోన్ చేస్తే వెంటనే వస్తానని బిల్డప్లు. అసలు ప్రాబ్లం ఏంటో వినకుండా కట్ చేసేసాను. శివమణి, 9848022338. ఇవన్నీ అనవసరం అమ్మా, టైం వేస్ట్ చేయకండి. నీకు మా బావ అంత మంచి బావ దొరకడు, నా అంత మంచన్నే కూడా దొరకడు. ఇలాంటి ఎదవన్నయ్య నీకు తప్ప ఎవరికి దొరకడమ్మా. ఏయ్ ఎవరు నువ్వు? శివమణి. ఏంది? 9848022338. రే రారా. ఏం పేరు రా నీది? ఏం పేరు? నీ బాబు పేరేంటి? చెప్పగదంకెళ్తావా? మ్యాట్ నీ ఫస్ట్ షో, సెకండ్ షో అన్ని చూపిస్తాను. ఇప్పో చట్టిపురా, ఇప్పో నువ్వేంట్రా చూస్తున్నావు? షట్టిపురా ఇక్కడ ఎవరు ఫోన్ చేశారు నాకు తెలీదు. థ్యాంక్స్. ఎప్పుడు ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా నాకు ఫోన్ చేయండి. ఏంది తర్వాత రండి, వెళ్ళండి వెళ్ళండి. ఏ ఖాన్, ఎవరో ఇద్దరు కుర్రాళ్ళు స్కూల్ మాస్టర్ బైక్ తీసుకుని రుషికొండ వైపు వెళ్తున్నారు. వెళ్ళి పట్టుకోపో. నీకే చెప్పేది ఏంది? ఆ మ్యాటర్ తర్వాత, ముందు ఈ మ్యాటర్ చూడండి. మీ ట్రాన్స్ఫర్ ఆర్డర్ సార్, చింతపల్లి దగ్గర గూడెమని చిన్న ఊరు సార్, అక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తారు సార్. మీరు వెళ్ళిపోతున్నందుకు చాలా ఫీల్ అవుతున్నాను సార్. మరీ అంత ఫీల్ కావద్దు, నీకు కావాల్సింది క్యాన్సిల్ ఆర్డరేగా. ఉంటుంది, నువ్వు రిషికొండ వెళ్ళి వచ్చేసరికి టేబుల్ మీద ఉంటుంది. ప్రతి ఇంటికి ఓ దొడ్డిదారు ఉంటుంది.
అది అప్పుడప్పుడు వాడుతూ ఉండాలి. అది ఇప్పుడు నేను వాడతాను. ఏంది హ్యాపీ బర్త్డే. ఈ చెయ్యి ముందే కలుపుంటే ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చేది కాదు కదా. బే ఎవరినైతే నన్ను ట్రాన్స్ఫర్ చేయమని అడిగావో అడిగే ఫోన్ చేసి ట్రాన్స్ఫర్ ఆపించు. నువ్వు ట్రాన్స్ఫర్ చేయిస్తే కాగితం సంఖ్యలో పెట్టుకుని వెళ్ళిపోతానుకున్నావా? ఏంది అప్పుడే చెప్పా బెల్ట్ ఇప్పితే నీకంటే పెద్ద రౌడీనని. తల పగిలిపోద్ది, ఫోన్ చేయి. మినిస్టర్కి ఫోన్ చేయరా. మినిస్టర్ గారండి, మా తత్తని మాట్లాడతాడండి. ముందు ఆ శివమణి ట్రాన్స్ఫర్ క్యాన్సిల్ చేయి. ఏం తర్వాత క్యాన్సిల్ చేయి. క్యాన్సిల్ చేసేస్తున్నాడు. నేను తిరిగి వెళ్ళేటప్పుడు క్యాన్సిల్ ఆర్డర్ టేబుల్ మీద ఉండాలి. ఏంది ఏంది నువ్వు ఫోన్ చేయమంటే చేసాడేనా? నువ్వు ఊహను బాంబులే చంపేతానండి. చూడుబే, నువ్వు కాదురా నన్ను ట్రాన్స్ఫర్ చేసేది, నేను నిన్ను సిటీలో లేకుండా చేస్తా. నువ్వు బాంబులేసుకో.